హాయ్ ఫ్రెండ్స్, మేము ఇప్పుడు ఒక గ్రామానికి వెళ్తున్నాము. అక్కడ చాలా ఆకుకూరల తోటలు ఉన్నాయి. అవన్నీ మీకు చూపడం కోసమే బయలుదేరుతున్నాం ఫ్రెండ్స్. అక్కడికి వెళ్ళగానే తోటలన్నీ చూపిస్తాము, మీరు వచ్చేయండి. ఇప్పుడే ఆ గ్రామంలోకి ఎంటర్ అవుతున్నాము. ఆహా, ఎంత బాగుంది ఇక్కడ వాతావరణం అంతా. చుట్టూ పచ్చని చెట్లు, బా, ప్రకృతి సౌందర్యం అంతా ఇక్కడే ఉందండి. రోడ్డు మీద నుంచి తోటల్లోకి మైల్ దూరం పైన ఉంటుందండి. చూసారా, ఇది పేరుకి గ్రామమే కానీ ఎంతెంత పెద్ద అపార్ట్మెంట్స్ ఉన్నాయో. అలా నెమ్మదిగా వెళ్ళిపోతున్నామండి మేము. ఇంకెందుకు ఆలస్యం, మీరు మాతో వచ్చేసేయండి. హాయ్ ఫ్రెండ్స్, మేము ముగ్గురు ఇప్పుడు మా ఐఎస్ ఫన్నీ సిస్టర్స్ గుంటూరు జిల్లాలోని తాడేపల్లి మండలం కుంచినపల్లి గ్రామానికి వచ్చామండి. కుంచినపల్లి గ్రామం అంటే మీకు ఒకటి గుర్తొస్తుంది కదా, ఇక్కడ ఆకుకూరలు పండించడంలో ఫేమస్ అండి ఇక్కడ రైతులు. ఇక్కడ వారందరికీ ఆకుకూరల పంటలే జీవనాధారం. మీకు తప్పనిసరిగా ఈ వీడియో నచ్చుతుంది. ఓకే అండి, ఇప్పుడు మేము పొలంలోకి వెళ్తున్నాము. అక్కడ పొలంలో ఎలా ఉంది, ఏంటి, ఎలా వీళ్ళు ఆకుకూరలు కోస్తారు, ఎలా పండిస్తారు, అలాంటి విషయాలు మొత్తం కూడా తెలుసుకుందాం. రండి ఫ్రెండ్స్. ఎట్టకేలకు తోటలోకి వచ్చేసాము. చూసారా ఫ్రెండ్స్, అదిగో మా సాయి శ్రీజ ఫస్ట్ టైం పొలంలోకి వచ్చింది పుట్టిన తర్వాత. ఆ గట్ల మీద అదిగో జీన్స్ వేసుకొచ్చింది, వద్దమ్మా అంటే వినకుండా మళ్ళీ ఫ్యాషన్ చెప్పులు ఒకటి వేసుకొచ్చింది. నడవని చేత కావట్లేదు. ఇదిగోండి, ఇక్కడ మహిళా రైతులు ఉన్నారు. అదిగో వాళ్ళ ఆరుగురు అంతా మహిళా రైతులండి. చూద్దాం అక్క, వాళ్ళని ఒకసారి పలకరిద్దాం మనం వెళ్ళి. అక్క, ఎక్కడి నుంచి వచ్చారు మీరంతా? విజయవాడ నుంచా? విజయవాడ నుంచి ఇక్కడికి వస్తారా రోజు మీరు? ఎట్లాక్క ఇది పొలం మీద లేక రోజువారి కూలీకి వస్తారా? రోజువారి కూలీయా? ఎంత ఇస్తారక్క మీకు రోజుకి? రోజుకు 300 ఇస్తారన్నమాట. మరి వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు ట్రావెలింగు వీళ్ళే పెడతారా పొలం గల్ల వాళ్ళు? వాళ్ళే పెడతారు. ఇప్పుడు మీ ఆరుగురు కూడా రోజువారి కూలీని? ఇప్పుడు ఓనర్ గారు లేరా ఇక్కడ? ఆహా, ఇట్లా ఎన్ని గంటలకు వస్తారక్క ఉదయాన్నే? ఉదయాన్నే 9:30 వచ్చి ఎన్ని గంటల వరకు ఉంటారు? సాయంకాలం వరకు చేస్తారా? ఎండకు కూడా ఇక్కడే ఉంటారా? అమ్మో, వర్షాకాలం ఉండదు. వర్షాకాలం కూడా వస్తారా? వర్షం పడుతున్నా కూడా కొయ్యాల్సింది. అమ్మో, కూర్చొని కొయ్యాలి తప్పదా? మరి అప్పుడు మీకు చాలా కష్టం అనిపిస్తుంది కదా వర్షంలో కూర్చొని. కష్టమే, మీ దగ్గర ఏదన్నా ఉంది చూడండి వస్తాం. అంతే అంటారా? వచ్చేసేయండి మా టీవీలోకి అయితే. ఇట్లా ఏమేమి కోతలు ఉంటాయి అక్క ఇక్కడ? అన్ని ఆకుకూరలు. అన్ని ఆకుకూరలే? అలా లాగితే వచ్చేస్తుందా? మరి అంత ఈజీగా వచ్చేస్తుంది ఏంటి? వెళ్ళదా? ఎన్ని రోజులు వస్తుంది మనకి ఈ తోటకూర? ఈ సైజులు ఎన్ని రోజులకు పెరుగుతుంది? నెల రోజులకు పెరుగుతుందా? కుమారి నువ్వు అట్టెళ్ళు అంటే ఇది ఎట్లా అక్క, ఇత్తనం తెచ్చి వేస్తారా మీరు? ఇత్తనం తెచ్చేస్తే మళ్ళీ ఇంకో తడి నీళ్లు పెట్టాలి. అట్లా రెండు తళ్ళు నీళ్లు పెడతారు మీరు చల్లిన తర్వాత. ఆహా, ఇంక మళ్ళీ ఎరువులు అవన్నీ కూడా వేస్తుంటారా? సంవత్సరానికి ఒకసారి ఎరువు వేసేది. ఓకే, మందు వేస్తారా అక్క? ఇది మందు వేయకుండా మామూలుగా? ఓకే, అంటే కొంతమంది ఇప్పుడు ఆర్గానిక్ అని ఏమి మందు వేయకుండా పెంచుతున్నారు కదా. ఒక్కసారి అయితే పెంచుతారు అలా? ఓకే. ఏది ఇది మేము లాగొచ్చా కొంచెం? చూసామా? కొంచెంసేపు చూడు కుమారి, కావండి కట్ట అక్క వాళ్ళకి ఇద్దాం, వాళ్ళే కడతారు సైజు. మరి కొంచెంసేపు సరదాగా లాగండి. ఇదిగోండి మా సాయి శ్రీజ అండి, ఫస్ట్ టైం పొలంలోకి వచ్చింది తను పుట్టిన తర్వాత. అసలు ఈ గట్టి మీద నిలబట్టడం కూడా మా అమ్మాయికి చేత కావట్లేదు. అదిగో చూసారా, అదిగో ఒక్క మొక్క ఆగింది. చూడు పక్కన ఆంటీ వాళ్ళని చూడు ఒకసారి. అదిగో అబ్బా, చాలా లాగేసిందండి మా అమ్మాయి.
పడిపోయింది చూసారా అట్లే ఉంటుంది గోల్లో పెంచితే అట్లా ఉంటుంది నలుగురు పట్టుకోవాలి అమ్మాయిని పిల్లలకి చూపించాలనే ఉద్దేశంతోనే నేను ఈరోజు తీసుకొచ్చానండి ఇక్కడికి. అది చూడండి ఒక్కొక్క మొక్క ఎలా మొక్క లాగుతుందో లాగు అంతే. చూసారా భయం భయం కూర్చున్న పొజిషన్ చూడండి ఎలా కూర్చుందో. అమ్మాయి మా అమ్మాయికి వచ్చేసిందండి లాగేస్తుంది పర్వాలేదు త్వరగానే నేర్చుకుంది. కూర్చోనా కూర్చో లేకపోతే ఒక్క నిమిషం అదిగో చూడండి మా కుమారి ట్రైనింగ్ ఇస్తుంది మా చిన్నమ్మాయికి అదిగో పీకేస్తుంది ఇంకొంచెం వెదరకెళ్ళు సైశ్రీజ రైతు కష్టం కూడా తెలియాలి కూర్చోటానికే ఇబ్బంది పడిపోతుంది. ఇదిగోండి చూడండి సాయి శ్రీజ కుమారి ఇద్దరు కూడా తోటకూర తెగ పీకేస్తున్నారు లాగేస్తున్నారు అనలేమో అనొచ్చా చూడండి సాయి శ్రీజ ఒకసారి తెచ్చుకో చూసారా సాయి శ్రీజ ఫేస్ బాగా వెలిగిపోతుంది అబ్బా నేను కానీ ఎంత తోటకూర లాగేసానని అప్పుడప్పుడు ఇలా కూడా రావాలండి మనం పిల్లలకి కూడా చూపించాలి రైతు కష్టాన్ని లేకపోతే ఆహారాన్ని చాలా వృధా చేస్తారు. ఇక్కడ యాక్చువల్లీ మేము ఫస్ట్ ఏమనుకున్నామంటే ఊరి చేను అలా పంటల దగ్గరికి వెళ్దాం అనుకున్నాం కానీ ఇక్కడ అవి ఏం లేవన్నారు ఆకుకూరలు ఫేమస్ అని చెప్పారు అందుకే ఆకుకూరల దగ్గరికి వచ్చేసాం మేము. రూట్స్ కూడా ఉన్నాయని మా అమ్మాయి షాక్ అవుతుంది అన్నమాట. నేను చెప్పానండి మనం పొలంకి వెళ్తున్నాము జీన్స్ అవి వద్దమ్మా అంటే ఆహా లేదని ఏదో ఫ్యాషన్ షోకి వచ్చేసినట్టు వచ్చేసింది. అంటే మీకు రోజుకి ఇన్ని కొయ్యాలి లిమిట్ ఉంటుందా అక్క? ఇక్కడే స్కూల్ బాగుంది ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు స్వర్ణ చేత కూడా కోయిస్తున్నాము సాయి శ్రీజ స్వర్ణ మొహమే చూస్తూ ఉంది. ఏ కానీ నువ్వు కూడా పీకు కాలికి కూర్చుంటట్లా ఆంటీ వాళ్ళకి రెండు మూడు కట్టలైనా కానీ కొంచెం బలం ఉపయోగించాల్సి వస్తుంది లేకపోతే మధ్య మధ్యకే వచ్చేస్తున్నాయి. ఈ అక్క వాళ్ళకి మాత్రం సెల్యూట్ చేయొచ్చు వాళ్ళు ఫాస్ట్ ఫాస్ట్గా అనేస్తున్నారు. అదొకటి మనకి ఎండ కూడా అంత ఎక్కువ అలవాటు లేదు కదా ఫస్ట్ టైం ఇంతసేపు ఎండలో ఉంటాం అనేసరికి అప్పుడే నేనైతే అలసిపోయాను. మరి అక్క వాళ్ళట ఎండలో వానలో అన్నిట్లో కూడా అట్లానే కూర్చొని చేస్తుంటారు. వర్షం అప్పుడు కూడా అక్క వాళ్ళు ఇలానే ఈ ఆకుకూరలన్నీ కోస్తారట ఎంత కష్టం చెప్పండి. మనమేమో ఈ కష్టాన్ని తెలుసుకోక ఆహారాన్ని వృధా చేస్తుంటాము. కానీ మళ్ళీ ఆడు నీళ్ళు పడతారు చూసారా అక్కడ ఉన్నాయా ఇక్కడ ఇంకొంచెం కోయచ్చా అక్కడ మెంతి కూర ఉందిలే అక్కడ ఓకే చూడండి నాకు కూడా వచ్చేసింది ఫస్ట్ అయితే టఫ్ అనిపించింది కానీ ఇప్పుడు వచ్చేసింది ఆకుకూరలు కోసే ఇంక బతికేయచ్చు ఇబ్బంది మట్టిలోకి వచ్చి మట్టి అవుతుంది అని చెప్పి మా సాయి శ్రీజ తెగ ఫీల్ అయిపోతుంది. చూసారా ఎన్ని కోసేసాను కొన్ని మెంతుకొని కోస్తున్నాం మేము చూడండి ఇదిగో
కోసేస్తున్నాము సాయి శ్రీజ కూడా వస్తుందన్నమాట ఫస్ట్ టైం మేము పొలంలోకి వచ్చి పొలం పని చేస్తున్నామండి మేము ఎప్పుడు అసలు ఆకురలు తోటలు నీ దగ్గర నుంచి చూడలేదు ఫస్ట్ టైం చూడటము మేము కోయటము ఒకే రోజు చూసారా అయితే దీనికి ఇదిగోండి ఇట్లా మట్టి ఎక్కువ వస్తుంది దాన్ని ఇదిలించుకుంటూ పక్కన పెడుతున్నాము కుమారి కూడా బాగా వస్తుంది పాప ఇంకా బాగా వస్తుంది చూసారా మనకి తక్కువ తక్కువ కొంటే పెద్ద మనకి తెలియదండి ఇది ఇప్పుడు చూడండి ఇంత దగ్గర నుంచి చూస్తుంటే భలే ఉందన్నమాట సో ఏమైనా ఒక్కసారి లైఫ్లో ఇలాంటి అనుభవం కూడా ఉండాలండి భలే ఉంది అసలు చూసారా నేను అప్పుడు ఎందుకు వచ్చేసాను సాయి శ్రీ నా కాళ్ళ నొప్పులు వచ్చాయండి అప్పుడే లేచింది నేను కూడా లేస్తున్నాను నేను కూర్చొని అంటే నాకు చేతి కావట్లేదు ఇప్పుడు నేను కట్టలు వేస్తున్నాను ఇప్పుడు సాయి శ్రీజ ఒక 40 కట్టలు తీసి ఆ ట్రేలో వేస్తుందండి చూడండి అదిగో అమ్మా నీకెందుకులే అమ్మా మళ్ళీ తెలుగు మధ్యలో ఆగిపోతావు ఒకటి రెండు తర్వాత నాలుగటండి చూడండి ఏయ్ నాలుగు ఐదు సిక్స్ కుమారి పరివేషంలో సాయి శ్రీజ కట్టెలన్నీ ట్రేలో వేస్తుందండి అబ్బో బాగానే వేస్తుంది మా అమ్మ ఈరోజు ఒళ్ళు పులుసు అయిపోతుంది ఇంటికి వెళ్ళేసరికి 29 ఉన్నాయటండి 29 ఉన్నాయంటే ఇంకా 11 రావాలి ఇదిగో ఇంకా అక్క వాళ్ళకి వస్తున్నారు ఇంకొకటి వేసే 30 అయితే లెక్క అర్థమవుతుంది అక్క వాళ్ళకి మళ్ళీ కన్ఫ్యూజ్ కాకుండా ఉంటారు అదిగో చూడు ఇదిగోండి 30 వేసేసింది అంత బాహుబలిలాగా ఫీల్ అయిపోతుంది వేసి ఇదంతా పసుపు కొమ్ముల తోట అండి పసుపు తోట ఇదిగోండి ఈ ఆకులు ఉన్నాయి కదా ఈ కింద భూమిలో పసుపు కొమ్ములు వస్తాయండి ఇవి కానీ పీకితే పసుపు కొమ్ము మనకు కనిపిస్తుందట ఇది ఆల్రెడీ పంటకు వచ్చేసింది చాలా బాగుందండి చూడండి ఇది కూడా చాలా క్యారెట్ బీట్రూట్ లాగా అడుగుంటుంది ఇది భూమిలోనే ఉంటుంది ఇప్పుడు ఈ పొలం యజమాని గారు అదొకటి పసుపు కొమ్మ ఒక చూపించడానికి లాగుతున్నారు మన కోసం చాలా బలంగా ఉంది ఇది నేలలో పసుపు కొమ్ము ఎలా ఉంటుందని అడిగాము పాప మనం చూపించడం కోసం ఆయన ఒకదాన్ని పీకారండి ఓ చూసారా బల్లే ఉంది కదా కొమ్మ ఎలా ఉంటుందని తెలియదు కొమ్మ ఎలా ఉంటుంది ఎలా భూమిలోంచి వస్తుంది అనేది మనం ఎవ్వరికి తెలియదు అన్నమాట చూసారా ఇదిగోండి ఇవన్నీ పసుపు కొమ్ములు అన్నమాట ఇదిగోండి భూమిలోంచి ఇలా వచ్చాయి వీటిని ఏం చేస్తారు పెద్దయ్య ఇది వచ్చిన తర్వాత మళ్ళీ ఏమైనా ఎండ పెడతారా లేక వీటినా ఇదిగోండి చూసారా ఇవి పసుపు కొమ్ములు మన క్యారెట్ ముక్కలు లెక్క ఉన్నాయి అసలు నేనైతే ఎప్పుడు చూడలేదండి ఇట్లా భూమిలోంచి వచ్చింది ఇది పసుపు వేసుకోవటమే కానీ ఫస్ట్ టైం చూస్తున్నాను పాపం పెద్దయ్య గారు కూడా అడగంగానే పీకిచ్చారు మరీ బలంతానుందని ఇది పీక అవునా ఇప్పుడు నేను ఏం చేస్తారు మళ్ళీ మనం పచ్చి పసుపు కావాలంటే వాడుకుంటారు ఎండు పసుపు కావాలంటే ఉడకేసి ఎండబెట్టి ఇక అమ్ముతారు కిలో లెక్క ఇప్పుడు మేము కొనే పసుపు కొమ్ములన్నీ ఎండబెట్టినవా ఈ పసి పచ్చి కూడా వాడతారా దీన్ని ఎలా వాడతారు ఇవి మాకు ఇచ్చేసారు పెద్దయ్య మరి ఎట్లా వాడాలో వాడే విధానం అనుకుంటే ఇది ఎట్లా వాడాలి ఉడకేసి ఎండబెట్టాలా ఓకే ఇప్పుడు మేము ఇది ఎత్తుకోకపోతే ఉడకేసి ఎండబెట్టుకోవాలా పచ్చి పసుపు కూడా వాడుకుంటారు అట్టా వాడండి ఇప్పుడు దీన్ని దంచితే పసుపు లాగా వస్తుందా వచ్చి పసుపే ఇది అవునా ఓకే ఇదిగోండి ఇదిగోండి ఇదిగో ఇది పసుపే ఇప్పుడు దీన్ని అంటే దంచుకొని పచ్చి పసుపుగా మనం వాడుకోవచ్చట ఇవి మాకు ఇచ్చేసారు మళ్ళీ ఉన్నాయి కదా ఒరిజినల్ పసుపు అండి థ్యాంక్స్ పెద్దయ్య ఇంకా బాగా ఉడతాయి చిన్న ఇది ఎన్ని రోజులకు వస్తుంది పంట ఇది సంవత్సరాల పంట 10 నెలల పంట
ఇప్పుడు ఎన్ని నెలలైంది ఇది ఇది తీస్తారు నెల నాటికి నీళ్లు కట్టి దున్నేస్తారు ఎండినాక ఇక అప్పుడు ఏరి మనుషులు ఏం పీకేది ఉండదు దున్నితే వచ్చేసి ఎడ నాగలే నాగలేసి దున్నుతారు చూడండి ఇది ఒరిజినల్ పసుపు కొమ్ములు అండి వీటిని మనము మేము ఇంటికి వెళ్ళి దీన్ని దంచుకొని పేసుకొని ఎండబెడితే ఎండబెడతాము దీన్ని ఉడకబెట్టి ఎండబెట్టుకొని పసుపు తయారు చేసుకోవాలి తయారు చేసుకొని అసలు మనకు ఒరిజినల్ పసుపు ఎక్కడ దొరకదు కదా మన షాపుల్లో కొన్నా కూడా అంతా మిక్స్డ్ కాబట్టి ఇది ఒరిజినల్ పసుపు ఇది కానీ మన మొహానికి పూసుకుంటే చాలా బాగా వచ్చేస్తుంది ఫేస్ లేపడం లాగా హాయ్ అండి ఇదిగోండి కరివేపాకు తోట ఇది ఇదట ఈ కరివేపాకు తోటని 3 నెలలు పడుతుందటండి రావడానికి ఇప్పటికి ఇది దగ్గర దగ్గర 115 రోజులు అలా అయిందట ఇంకా 4-5 రోజులు కోతకు వస్తుందటండి ఇది మనం ఇళ్ళల్లో అయితే చాలా పెద్ద పెద్ద చెట్లు మళ్ళీ మనం చూపించుకున్నప్పుడు చెప్తాం మనం ఇళ్ళల్లో అయితే అండి పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి కదా మనకి ఇళ్ళల్లో ఇక్కడ వచ్చేసి ఈ హైట్లోనే ఉంటాయటండి చూసారా ఆకు ఎంత బాగుందో నవనవలాడుతూ ఉంది మేము అసలు యాక్చువల్లీ ఈ తోటలోకి వెళ్దామని వచ్చామండి ఇదిగో ఇక్కడంతా నీళ్లు పట్టున్నారు కాలు కానీ పెట్టామంటే దిగబడి పోతుందని చెప్తున్నారు ఓనర్ గారు అందుకే ఆ సాహసం చేయలేకపోతున్నాము చాలా బాగుంది తోట అయితే ఇదటండి ఇక్కడ ఎకరాలో వేశారు ఇది ఎకరాలు వేశారు ఇక్కడ భూమి కూడా చాలా రేట్ అండి ఎకరా 15 కోట్ల పైన ఉంటుందని చెప్తున్నారు అన్నమాట చాలా బాగుంది ఇది తోట ఎంత చూడాలని ఇదిగోండి ఇలా ఎక్కేసాను భలే ఉంది తీసి ఉండు ఒక్క నిమిషం ఒక్క మాట చెప్తా నేను ఇది ఎక్కానని చెప్పి మా సాయి శ్రీజ కూడా ఎక్కాలని గోల్ చేస్తుందండి నేనైతే కెమెరాకి అందదని చెప్పి చూపించడానికి ఇది ఎక్కాను కానీ తను గోల్ చేస్తుంది తను కూడా ఇది ఎక్కిస్తాను ఇప్పుడు హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ కరివేపాకు పైకనండి ఇంత కరివేపాకు అంతే దూకు ఎగ్గి దొక్కుతా ఫోటో తీయండి రెండు చేతులు అట్టు అది కింద రాళ్ళు ఉన్నాయి ఇక్కడ కొంచెం టెన్షన్ పట్టేది పడిపోకుండా గట్ల మీద ఫస్ట్ టైం నడుస్తున్నామండి మేము మా లైఫ్లో భలే ఉంది మాకు ఈ అనుభూతి అయితే జుండి ముళ్ళంకట మో ఎంత బాగున్నాయో సూపర్ ఉన్నాయి ముల్లంగి ముల్లంగి కట్టెలు తనకి ఇచ్చేసి ఇది కుమార్ ఇది వచ్చేసి ఫ్రెండ్ కి ఇచ్చేస్తా ఇవి ఎలా ఉంది ఎక్కడ వేసారు ఇవి అంటే ఇది కూడా భూమిలో అంటే దీన్ని ఇలా మీరు కడుగుతారా చిలకడ దుంపున్నట్లు ఉంది చక్కగా ముల్లంగి ఇదిగోండి దీన్ని అట శుభ్రంగా ఇప్పుడు బాబాయ్ వాళ్ళు శుభ్రంగా కడిగి మార్కెట్ కి వేస్తారట మట్టి మట్టికి ఇవ్వరండి నీట్ గా ఇస్తున్నారు చూసారా ఈయన పాపం తొట్టులో నిలబడి ఇదిగోండి మొత్తం నీట్ చేస్తున్నాడు శుభ్రంగా కడుగుతున్నారు మనకి శుభ్రంగా చేసిస్తున్నారండి ఏమన్నా రైతు పని చూసారా ఎంత శుభ్రంగా ఉంటుందో అదే మనమైతే అలా అంటే అలా వేసేస్తాం చూసారా ఫస్ట్ టైం చూసామండి ఇంత పెద్ద ముల్లంగి భలే ఉంది కదా మార్కెట్ అమ్మాయి చిన్న చిన్న కొంటుంది బాబాయ్ కిటికీలో ఉండే చిన్న కింద చిన్న చిన్న చక్రం తగలకుండా చూడండి రాడ్డు అది మరి కోహలు చుట్టుకుంటే ప్రమాదం
అరాడి దారకొండ ఇంజన్ ఆడుతుంది. కిటికీలో ఉండే చూడండి అమ్మ, తగలకొండ గింజలు ప్యాకెట్లో ఉండే చూడు. అయ్యా చిన్న గింజలు ఎత్తికాలి సార్, పెట్టుకుంటారా ఇక్కడ? ఇవి ముల్లంగి ఇత్తనాలు అటండి బాబాయ్ వాళ్ళట. దీన్ని అట్లా భూమిలో నాటారా మీరే? అంటే ఇప్పుడు మనిషే సార్, మిషన్ ఏం చేయదు. ప్రతి ఒక్క మనిషే వీళ్ళు ఇలా నాటుతారటండి. దీన్ని భూమిలో నాటుతాట, నాటిన 40 రోజులకు వస్తుందట. ఇది చూసారా ఎంత పెద్ద పెద్ద ముల్లంగిలు వచ్చేసాయో. మేమైతే నిజంగా ఈరోజు ఇది వీడియో తీస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది మాకు. ఎందుకంటే మేము చూడని అన్ని ఇప్పుడు చూస్తున్నాం అనమాట. ఇప్పటి వరకు మేము ఎప్పుడు చూడలేదండి, ఇంత ఆనందాన్ని మేమైతే అనుభవించలేదు. ఆకుకూరల దగ్గరికి వెళ్ళాము, కరివేపాకు దగ్గరికి వెళ్ళాము, ఇదిగో ముల్లంగి తోట దానికి తోడు. ఈ రైతులు మాత్రం ఏమా తీసుకోకుండా మాకు బాగా కోఆపరేట్ చేస్తున్నారు. అది ఇంకా సంతోషంగా ఉంది మాకు. అలా ఉంది కదా ఏ ఐస్ క్రీమ్ కానీ ఎంత తోట అంటున్నది. కోర్ట్ చేసుకోమని బాబాయ్ వాళ్ళు అవి ఇస్తున్నారు చూడండి, తీసుకెళ్ళి కోర్ట్ చేసుకోవాలి. ఇదిగోండి కోర్ చేసుకోమని బాబాయ్ వాళ్ళు ఇచ్చారు. వాళ్ళు అన్నాయి కదా, థ్యాంక్ యూ బాబాయ్. ఇవి ఇవి ఎక్కడ ఇవి కుండి కొన్ని లోతు చూడండి స్టోర్ రూమ్ వీళ్ళకి చూడండి. పాలపొడి ఎంత ఆకుంది అమ్మో, చూడండి అమ్మో రెండు పెద్ద చాలటం ఇంకా పెద్ద రెండు చేతులు చూడండి. మా సాయి శ్రీజ చేతులే రెండు చేతులు కంటే ఇంకా ఎక్కువ ఉంది. ఎంత పెద్ద పుదీనా, ఇదే స్ప్రింగ్ ఆనియన్. బిర్యానీ ఫ్రైడ్ రైస్ లో చూసాను స్ప్రింగ్ ఆనియన్ ని కోసి వేసాను. ఫస్ట్ టైం చూసి మార్కెట్ లో కూడా ఎక్కడ దొరకలే నాకు. ఇది తక్కువ ఎప్పుడో ఉంటుంది కానీ ఎక్కువ ఉండదు. మనం కొత్తిమీర తోటలోకి వచ్చేసాము. కొత్తిమీర తోటని లైవ్ లో చూడటం కూడా ఇది బాగుందండి. కుండీకి ఇంత వేసుకుంటాము కానీ ఇక్కడ ఒకేసారి చాలా విస్తీర్ణాలు వేసారు కాబట్టి ఎంత బాగుందో చూడటం కదా. చూడండి ఎంత చక్కగా, ఎంత కనువిందుగా, ఎంత గ్రీనరీగా, స్మెల్ కూడా బాగుంది ఇక్కడ. అసలు మనము రసంలో అట్లా వేసుకుంటే ఒక కొంచెం వేసుకుంటాము కానీ ఇక్కడ మొత్తం తీసేసుకుని కూర వండేసుకోవాలనిపిస్తుంది అన్నమాట. ఇప్పుడు చూడండి ఇవ్వండి ఈ లీప్స్ ని అలా అలా అని వాసన చూస్తే భలే ఉందండి స్మెల్ అయితే. ఇవైతే ధనియాలు చల్లుతారట, 40 డేస్కి వచ్చేస్తాయట అండి. భలే ఉంది. ఏమైనా సరే ఈరోజు ఇంటికి వెళ్ళి కొత్తిమీర పచ్చడి చేసుకోవటం మాత్రం గ్యారంటీ. ఇంకా 2-3 రోజుల్లో కోసేస్తారేటండి, కోతకు వచ్చేసేసింది మొత్తం. ఇప్పుడు ఇదిగోండి నేను కొంత కొత్తిమీర కోస్తున్నాను. కోసేసేసేసా, ఇదిగోండి కోసేస్తున్నాము. స్మెల్ భలే ఉంది అబ్బా, అసలు స్మెల్ అయితే భలే ఉందండి. ఇంటికి వెళ్ళి ఎప్పుడెప్పుడు చేసుకొని తిందామా అన్నంత స్మెల్ వస్తుందండి. చాలా బాగుంటుందండి, ఆరోగ్యానికి కూడా చాలా హెల్తీ కదా. అది ఫ్రెష్గా ఉంది మనకు, ఏ ఎంత బాగుందో చూడండి. అసలు నవ్వు 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 అంటుంది ఆకు, షైనింగ్ చాలా. ఇప్పుడే నీళ్ళు పట్టారండి, నీళ్ళు కూడా చాలా బాగుంది. అది అలా అంటే వచ్చేస్తుందండి, కష్టపడక్కర్లేదు. అలా అంటే వచ్చేస్తుంది. ఇంక రేపు ఎల్లుండి కోసేదే కాబట్టి ఇది మళ్ళీ ఈజీగా వచ్చేస్తుంది. ఇదిగోండి అది ఇవన్నీ స్ప్రింగ్ ఆనియన్. అదివన్నీ రైతు ఇదే అండి, ఇక్కడే ఆ ముల్లంగి కోసింది. అది మన చేత్తో పీకేయాల్సిందేనా? ఇవేంటి ఇలా ఉండిపోయాయి అంటే ఇంక తీయకుండా వదిలేదు. ఓ కానీ బాగున్నాయి కదా, మరి బాగానే ఉన్నాయి చూడండి, బాగున్నవి. అప్పుడు వాళ్ళు పీకంగా వదిలేసినావు అన్నమాట. వదిలేసి ఫ్రెండ్స్
ఉండండి మళ్ళి ముందు కొయ్యింది చెప్తా అక్కడికి వస్తారా ఓకే ఇదిగోండి ఇది పుదీనా తోటలోకి వచ్చేసాం ఫ్రెండ్స్ ఇది పుదీనా మాత్రం చేతితో పీకితే రాదటండి కొడవలతో కంపల్సరీ కొయ్యాలట అందుకే ఈ బాబాయ్ గారు పాపం పుదీనా కొయ్యడానికి అదో గొడవలు తీసుకెళ్తున్నారు బాబాయ్ నేను రావచ్చా తడా చెప్పులు ఫ్రెండ్స్ ఇది జారింది నా కాలు అయ్యో అడుగు కూడా వేసేసింది మా కుమార మధ్యలో ఇది సాయి సైజ్ ఒక్క నిమిషం ఉండండి అయితే సాయి సైజ్ చూడండి ఎంత టెన్షన్ పడుతుందో పొలం గట్టి మీద నడవటానికి అంత ఈజీ కాదు కింద నడవటం ఇదిగోండి బాబాయ్ గారు కోస్తున్నారు ఇదిగోండి మా చేతితో కోస్తే రాదటండి ఇది అందుకని పాపం కొడవలు తెచ్చి మనకు కోసి చూపిస్తున్నారు ఎన్ని రోజులకు ఒక్కసారి వస్తుందా పంట నలభై రోజులకు నలభై రోజులు ఇవన్నీ కూడా నలభై రోజులకు వచ్చే పంట మళ్ళీ ఇంక రెండోసారి రాదు ఆకు ఆకు దీనికి వస్తుంది ఎందుకు రాదు ఇదే మళ్ళీ ఇవి పడిసి కార్లు కార్లు వస్తా నేను గులాబీ తోటలో ఉన్నాం మనం ఇప్పుడు ఎంత బాగున్నాయి చూడండి ఇటు గులాబీల వైపు మళ్ళీ వచ్చిందానా కోసేస్తారట ఒక ట్రిప్ కోసేసి మార్కెట్కి వెళ్ళిపోతాయి గులాబీ పూలన్నీ మళ్ళీ ఇప్పుడు 3 o'clock వచ్చి కోస్తారట అందుకే ఇప్పుడు కొంచెం కొంచెం ఉన్నాయి ఇవన్నీ ఇప్పుడు కోసేస్తారు మధ్యాహ్నం నుంచి రేపు ఉదయానికి మళ్ళీ మొక్కలు ఇచ్చుకుంటాయి చాలా బాగున్నాయి కదా ఫ్రెండ్స్ అసలు ఈ గులాబీలు చూడండి ఎంత బాగున్నాయో మొగ్గలు గులాబీ మొగ్గలు చూడండి ఒక కొమ్మకి ఎన్ని ఉన్నాయో ఆ సాయి శ్రీ చూడండి ఫుల్ ఎంజాయ్ చేస్తుంది ఈరోజు అసలు ఎప్పుడు తోటలు ఇటువంటి పువ్వు చూస్తుంది నన్ను తీయి అని అడుగుతుంది ఎంత బాగుందో కదా సూపర్ తీస్తానుండమ్మా ఇక్కడ నుండి జంట గులాబీలు ఎంత బాగున్నాయో ఇక్కడ కూడా నడిచే దారి ఉందన్నమాట ఈ దారిలో చిన్నగా వెళ్ళాలి అటు ఇటు గులాబీ చెట్లు ముళ్ళు ఉంటాయి కదా కొంచెం చూసుకుంటూ నిదానంగా వెళ్ళాలి చూడండి నడుస్తుంటే నా చున్నీ దీని తగులుకుంది ముళ్ళు ముళ్ళు ఉంటాయి అందుకే చూసుకుని జాగ్రత్తగా వెళ్ళాలి గులాబీ తోటలోకి వెళ్ళేటప్పుడు తగులుకుంది చినిగిపోయింది కూడా ఇదిగోండి ఫ్రెండ్స్ చూపించు ఇదిగోండి గులాబీ తగులుకొని నా చున్నీ ఎలా చినిగిందో ఈ ముళ్ళు తగులుకొని చినిగిపోయిందండి చూడండి చూడండి ఫ్రెండ్స్ అది బాగా గుడదైపోయింది మా సాయి శ్రీజ కాళ్ళు అది ఒక అడుక్కుంటూ ఉంది బాగా కాలంతా చాలా డస్ట్ అయిపోయిందండి అది కాళ్ళు కడుక్కోవడానికి ప్రయత్నం చేస్తుంది అది జీన్స్ అంతా పైకి లాగేసి వేరే లెవెల్లో ఇప్పుడు పిదాల సాయి పల్లవిలాగా మా అమ్మాయి ట్రై చేస్తుందండి ఇదిగోండి కరివేపాకి పురుగు పట్టకుండా వీళ్ళు మందు కొడుతున్నారు ఇక్కడ రైతన్నలు వీళ్ళిద్దరు లేదండి గాలి వాటానికి కంట్లో ఎక్కడ పడుతుందని టెన్షన్గా ఉంది అమ్మో ఇవాళ నేను వీళ్ళతో కూడా చేస్తున్నాను సాయి శ్రీజకు వంట బాగా వచ్చండి మరి ముల్లంగితో కూర చేసుకొని తింటుందట మరి పులుసు కూడా పెడుతుందట చూడాలి ఎలా పెడుతుందో ఏమో అయిపోయింది ఫ్రెండ్స్ ఈరోజు మేము వీడియో అంతా చేసేసాము ఇదిగోండి ఈ ఆకురాలు తీసుకున్నాము కొన్ని చోట్ల అయితే మనీ ఇచ్చి తీసుకున్నాము కొన్ని చోట్ల అయితే మాకు రైతన్నలు ఫ్రీగానే ఇచ్చారు తీసుకొని ఇంక ఇంటికి వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్ మళ్ళీ మరో వీడియోతో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాం ఎవరైనా సరే అందరూ సబ్స్క్రైబ్ చేయండి మీ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే చేసి మీ ఫ్రెండ్స్కి కూడా లింక్ను ఫార్వర్డ్ చేసి సబ్స్క్రైబ్ చేయించండి ఫ్రెండ్స్ ప్లీజ్ ప్లీజ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ చెప్పు సాయి శ్రీ ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.
ఎవరైతే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళంటే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, బెల్ ఐకాన్ నొక్కండి, ఆల్ అనేది కంపల్సరీ కొట్టండి ఫ్రెండ్స్, మమ్మల్ని ఎంకరేజ్ చేయండి.